బయట 4 o'clock ఆ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఆల్రెడీ దీని గురించి క్లియర్ ఉండే అండి మనం ఎక్కడి నుంచో వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నారు సిఐ గారు డిఎస్పీ గారు కుట్టే గారు మళ్ళీ ఆ వెహికల్లో ఈ రూట్ నుంచి మనకి వస్తుందని చెప్పి మన గ్యాదర్ చేసిన ఇంజనీర్స్ ప్రకారం నిన్న సాయంత్రం మనం వెహికల్ చెకింగ్ పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో పోలీస్ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ లారీ కొంచెం దూరం నుంచే వాళ్ళు పార్క్ చేసి పారిపోవడం జరిగింది. మనం ఇమీడియట్గా లారీని సస్పీషియస్గా ఉంది కాబట్టి లారీ చెక్ చేస్తే స్టార్టింగ్లో మాత్రం మనకి ఏమీ ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. కాకపోతే ఆ కింద బేస్మెంట్కి పైన పైన దాని పైన ఉన్న లోడ్ పెట్టే బేస్కి కూడా ఒక 1.5 feet వరకు మనకి గ్యాప్ కనిపించింది. దానిపైన ఉన్న లోడ్ పెట్టే బేస్కి కూడా ఒక 1.5 feet వరకు మనకి గ్యాప్ కనిపించింది. ఆ హైట్ అనేది మనకి లెక్క సరిపోలేదు. సో ఒక వెల్డర్ని పిలిపించి మరీ మనం అది తీసి చెక్ చేస్తే మనకి అందులో ఒక 100 kgs వరకు గాంజా దొరకడం జరిగింది. 20 packets ఈచ్ ప్యాకెట్ వర్త్ విత్ 5 kgs ఆఫ్ గాంజా మొత్తం వర్త్ మనకి 10 lakhs దాకా వస్తుంది. అయితే ఇది మనకి మన ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం ఇది ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తున్నది మనకి. ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే బట్టే సిఐ గారు వాళ్ళ టీం తీసుకొని వెహికల్ చెకింగ్ చేయడంలో ఈ క్రమంలో మనకి దొరికింది. అయితే ఈ వెహికల్ అనేది కూడా మనం రిజిస్ట్రేషన్ చెక్ చేస్తే రాజస్థాన్ది ఉన్నది. ఇది దీని ఓనర్ మహిపాల్ పాచాల అని చెప్పేసి రాజస్థాన్ నుంచి ఉన్నాడు. దీంతో పాటు ఈ డ్రైవర్ ఇంకా ఈ క్లీనర్ ఇద్దరు ముందే పోలీసు వాళ్ళని చూసి పారిపోవడం జరిగింది. వాళ్ళని కూడా మనం తొందరగానే పట్టుకుంటాము. అట్ ద సేమ్ టైం ఇంకా సో ఈ డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. త్వరలోనే వీళ్ళని కూడా మనం పట్టుకుంటాము. ఇంకా నెట్వర్క్ కూడా తొందరగా బ్రేక్ చేస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.